ఇప్పుడు స్పెషలైజేషన్ తీసుకుంటే మేము సీఎస్సీ కంటే ఫుల్ సెపరేట్ అయిపోతాం బ్రో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు సో హై హలో టు ఈచ్ అండ్ ఎవరివన్ ఈ రోజు ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లర్నింగ్ ఇవన్నీ సీఎస్సీ స్పెషలైజేషన్స్ సైబర్ సెక్యూరిటీ దాని తర్వాత వస్తే సిఎస్బిఎస్ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ ఇంకా కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి అవి ఆంధ్ర లేదా ఇంజనీరింగ్ కాలేజెస్లో లేవు బట్ వాటి గురించి కూడా మొత్తం స్పెషలైజేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అసలు స్పెషలైజేషన్లో మీకు ఎక్కువ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేదంటే సీఎస్సీకి వెళ్తే ఎక్కువ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయా అసలు ఏంటి అసలు ఎందుకు స్పెషలైజేషన్స్ అన్నీ వచ్చాయి మొత్తం డిస్కస్ చేయబోతున్నాం సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం మీకు ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఫస్ట్ మెయిన్ స్పెషలైజేషన్ వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ దాంతోపాటు సిమిలర్గా ఉంటుంది మెషిన్ లెర్నింగ్ కూడా సో దీనిలో ఎక్కువ మ్యాథమెటిక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది సో మీకు మ్యాథమెటిక్స్లో చాలా ఇష్టం మ్యాథమెటిక్స్లో మీరు టాపర్ మ్యాథమెటిక్స్ అంటే మీకు పర్లేదు చాలా బాగా చేస్తారంటే మీరు ఈ సైడ్ వెళ్ళొచ్చు అదే కానీ మ్యాథమెటిక్స్ కొంచెం వీక్ అంటే మీరు ఇది కొంచెం ప్రిఫర్ చేయకపోతేనే బెటర్ ఎందుకంటే మషిన్ లెర్నింగ్ వస్తేప్పటికీ ఏదైతే ఉందో ఇక్కడ కోడ్ రాయాలన్నా లేదంటే ఏం చేయాలన్నా ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి సో ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీన్ ల్యాక్ పర్ ఇయర్ ప్యాకేజెస్ అయితే మెయిన్ బ్రాంచ్ మెయిన్ స్పెషలైజేషన్ బట్ మ్యాథమెటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది దీనిలో మెషిన్ మెషిన్ లెర్నింగ్ వస్తేప్పటికీ దీనిలో ఏం జరుగుతుందంటే ఫర్ సపోజ్ డేటా అనలిటిక్స్ డేటా సైన్స్ అన్ని దానిలో ఏం జరుగుతుందంటే మీ డేటా అనేది స్టోర్ చేయడం డేటా రిలేటెడ్ వర్క్స్ అన్నీ జరుగుతుంటాయి సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ వస్తప్పటికి మషిన్ లెర్నింగ్లో ఏం జరుగుతుందంటే అంటే మీ ఒక డేటాను తీసుకొని అల్గరిథమ్స్ రాస్తారనమాట ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేశారు ఒకసారి సో ఆ డేటాని స్టోర్ చేసేసుకుంటారు ఇంకొకసారి ఇంకొక దగ్గర నుంచి ఆర్డర్ చేశారు ఆ లొకాలిటీలో ఇంకొంతమంది స్టోర్ ఆర్డర్ చేశారు సో వీళ్ళందరికీ ఏం చేస్తుంది అంటే వీళ్ళు డేటా స్టోర్ చేసుకొని ఇప్పుడు మషిన్ లో కోడ్ రాస్తారు సో ఆ కోడ్ ఏం చేస్తుందంటే పక్కన ఉన్న వాళ్ళకి ఇంకో నియర్ బై ఉన్న వాళ్ళకి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అన్ని పంపుతుంటుంది మీ ఏరియాలో ఈ రెస్టారెంట్ బాగుంది ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోండి అని చెప్పేసి సపోజ్ ఇలాంటి ఒక యాప్లో లేదా ఇలాంటి ఒక కంపెనీలో మీరు చేస్తుంటే ఏడిఎస్ ఏఎంఎల్ స్టూడెంట్స్ లేదా వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రోల్ ఇది అవుతుందన్నమాట ఇప్పుడు దీని తర్వాత సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ వస్తప్పటికి ఇప్పుడు మీరు దీనిలో సెక్యూరిటీ రిలేటెడ్ మొత్తం ఫర్ సపోజ్ మీ డేటా ఏదైతే జమో తీసుకుందాం సేమ్ ఎగ్జాంపుల్ సో మీ డేటా అనేది వాళ్ళు స్టోర్ చేస్తున్నారు స్టోర్ చేస్తున్నప్పుడు మీ డేటాను సెక్యూర్గా ఉంచాలి కదా ఎక్కడ లీక్ చేయకూడదు సో మొత్తం మీ డేటా అనేది సెక్యూర్గా ఉంచడం అండ్ దాని తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు చూసుకుంటారు రైట్ దీని తర్వాత ఏదైనా హ్యాకింగ్ జరిగితే హ్యాకింగ్ జరగకుండా బగ్స్ అన్నివి ఫిక్స్ చేయడం ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు దీని తర్వాత వచ్చినప్పటికీ సిఎస్బిఎస్ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే బిజినెస్ రిలేటెడ్ మొత్తం మేనేజ్మెంట్ మొత్తం ఏదైతే ఒక యాప్ రిలేటెడ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అవన్నీ ఈ సిఎస్బిఎస్ రిలేటెడ్ స్టూడెంట్స్ అన్నీ చూసుకుంటారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోని స్పెషలైజేషన్స్ అన్నివి సెపరేట్ సెపరేట్ చేస్తారు ఫర్ సపోజ్ ఇందాక తీసుకున్న జొమాటో అయితే సో జొమాటోలోనే వీళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బట్ ఒక్కొక్కరులో ఒక్కొక్క రోల్ అనమాట సో ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క బ్రాంచ్ చేసేసారు ఇప్పుడు బీటెక్లోనే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ కింద విడదీస్తారు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అంటే ఫర్ సపోజ్ లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవనివ్వండి లేదా ఫర్ సపోజ్ ఏమైనా కూపన్స్ ఆఫర్స్ ఏవైతే వస్తాయి ఇవన్నీ ఎలాగ అప్లై చేయాలి ఎలాగెంత అట్రాక్టివ్గా ఉంచాలి ఫర్ సపోజ్ జొమాటో ఉంది స్విగ్గీ ఉంది వీళ్ళిద్దరూ ఆఫర్స్ ఇస్తారు పోత బట్ ఎవరు ఎంత బాగా అంటే ప్రెజెంటేషన్ అవనివ్వండి మొత్తం యూఐ యూఎస్ డిజైనింగ్ అవనివ్వండి సో మార్కెట్ ంగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఏం జరుగుతాయి అంటే వీళ్ళు చూసుకుంటారు అలాగే డిజైన్ అనేసి ఉంటుంది కంప్యూటర్ సైన్స్ డిజైన్ స్పెషలైజేషన్ దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ బ్లాక్ చైన్ సో ఇవన్నీ స్పెషలైజేషన్స్ ఉంటాయి స్పెషలైజేషన్స్ అన్నీ ఇంకా అప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్లో రాలేదు సూన్ తర్వాత తర్వాత ఇంకా మనం చూడొచ్చు సో ఇది ఏం జరుగుతుందంటే ఒక కంప్యూటర్ సైన్స్ కింద డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అన్ని సెపరేట్ చేశారు సో ఇప్పుడు ఏ స్పెషలైజేషన్ ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే ఫర్ సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే లేదంటే మషిన్ లెర్నింగ్ తీసుకున్న వీటిలో పైతన్ అనేది వాడతారు ఎక్కువ సో పైతన్ లాంగ్వేజ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉపయోగపడుతుంది సైబర్ సెక్యూరిటీకి వస్తప్పటికి ఇక్కడ కూడా పైతన్ లేదు జావా ఈ లాంగ్వేజెస్ అన్ని వాడతారు అండ్ మీరు అనుకోవచ్చు సీతో స్టార్ట్ చేయమంటారు కదా బ్రో సీతో స్టార్ట్ చేస్తున్నారంటే సీ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు స్టార్ట్ చేయాలి బట్ మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తున్నాయి ఇవన్నీ జాబ్కి వెళ్ళిన తర్వాత మీరు చేస్తారు అండ్ మీ ప్రాజెక్ట్స్లో కూడా మీరు యూస్ చేస్తారు ఈ లాంగ్వేజెస్ అనేవి రైట్ దీని తర్వాత వచ్చి కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్ లో మొత్తం పైతన్ ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ చేసాం కదా అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి దీనిలో సో మొత్తం అన్ని ఇన్వాల్వ్ అవుతాయి పోతే తర్వాత ఇప్పుడు స్పెషలైజేషన్ తీసుకుంటే మేము సీఎస్సీ కంటే ఫుల్ సెపరేట్ అయిపోతాం బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నో మీరేమి సెపరేట్ అయిపోరు ఎందుకంటే లోని ఇవన్నీ వస్తున్నాయి కదా సో ఇప్పుడు ఎంత మొత్తం అడ్వాన్స్ అయిపోలేదు ఇప్పుడు బీటెక్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఇప్పుడు మన లొకాలిటీలో చూసుకుంటే ఈ కాలేజెస్లో ఇంకా అంత అడ్వాన్స్గా ఏమీ స్పెషల్గా ఏం చెప్పట్లేదు బికాస్ ఈ స్పెషలైజేషన్ కూడా సేమ్ సిలబస్ ఏదైతే సిఎస్సికి ఉందో ఆ సిలబస్ స్పెషలైజేషన్ వాళ్ళకు కూడా ఉంటుంది సో మీరు ఏం కంగారు పడక్కర్లేదు మేము మొత్తం సెపరేట్ అయిపోతాం మాకు కంపెనీస్ ఆఫర్స్ ఏం రాదు అని చెప్పేసి భయపడక్కర్లేదు వాళ్ళకి ఏవైతే ఆఫర్స్ వచ్చాయో సిఎస్సీ వాళ్ళకి అవే ఆఫర్స్ మీకు కూడా వస్తాయి మీకు ఏవైతే వచ్చాయో అవి వాళ్ళకి కూడా వెళ్తాయి అదే ఫర్ సపోజ్ ఇందాక చెప్పాను కదా ఫర్ సపోజ్ జొమాటోలో సెక్యూరిటీ రిలేటెడ్ పర్సన్స్ తక్కువ అయిపోయారు సో అప్పుడు ఏం చేస్తారంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట అంతే కానీ ఎవరినో ఒకరిని ఇప్పుడు ఫర్ సపోజ్ సిఎస్సి వాడు సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ చేయొచ్చు వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ వాడు వెళ్ళేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఈ రిలేటెడ్ మెషిన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్ చేసుకోవచ్చు సో ఏం చేసుకున్నా కూడా మీ కంపెనీ ఏం ప్రాబ్లం రాదు ప్లేస్మెంట్స్లో ఏం ప్రాబ్లం రాదు ఇంకొక పాయింట్ ఏంటంటే సిఎస్బీఎస్కి వస్తే సిఎస్బిఎస్లో మీకు టీసీఎస్ ద్వారా కోర్స్ అనేది డిజైన్ చేస్తారనమాట సో టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ఫర్ సపోజ్ ఏదైనా కంపెనీ ప్లేస్మెంట్స్కి వస్తే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కంటే సిఎస్బిఎస్ వాళ్ళు స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఇలాగ కొన్ని కొన్ని ఉంటుంటాయి అన్నమాట అంతేగాని మీకు మొత్తం సెపరేషన్ అనేది జరిగిపోతుంది ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్స్ బట్టి మొత్తం ఆల్మోస్ట్ ఈక్వల్ గానే జరుగుతాయి ప్లేస్మెంట్స్ అన్ని మీరేం టెన్షన్ పడక్కర్లే అంతే కానీ మీరు సిఎస్ఈ తీయాలి అని చెప్పేసి కాదు సిఎస్ఈ తీస్తే ఏదైనా చేసుకోవచ్చు ఇది తీస్తే ఏఐడిఎస్ ఇవన్నీ తీసుకుంటే మీరు ఇట్స్ స్పెసిఫిక్గా బాగా చేసుకోవచ్చు సో మీరు ఏదైనా స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే సిఎస్సి పెట్టుకోండి దాని తర్వాత ఏఐడిఎస్ ఏఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ నేను చెప్పిన ఆర్డర్ ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను ఆ ఆర్డర్ ఫాలో అవ్వండి సో ఆల్ ఫర్ దిస్ వీడియో ఇంకా ఈసీ నాన్ సిఎస్స బ్రాంచెస్ వాళ్ళకి మెకానికల్ వీళ్ళందరూ కూడా ఒక వీడియో చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంది కింద కమెంట్ సెక్షన్లో అడగండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో అయినా పోస్ట్ చేయండి ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి